ఇండియా పర్వతీస్తున్న సమంత అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి మనందరికీ తెలిసింది మయోసైటిస్ అనే వ్యాధికి గురైన ఆమె ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళింది అని ఈ క్రమంలో ప్రచారం జరిగింది అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకి మరియు సమంత ప్రవర్తిస్తున్న తీరికి అసలు సంబంధం లేదు ఇక సమంత మయోసైటిస్ వ్యాధిని భరిట పాడినట్లు అసలు కనిపించడం లేదు చాలా యాక్టివ్గా హాట్గా రెడీ అయ్యి ఫోటోషూట్స్లను చేసి తరచూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ అవుతుంది అయితే తాజాగా అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో తన అందచందాలతో అందరినీ మెస్క్రేజ్ చేసింది సమంత బ్లాక్ కలర్ శారీలో చాలా ట్రెండీగా మోడ్రన్గా చాలా హాట్గా కనిపించి అందరి చూపును తన వైపు తిప్పుకుంది ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఆమె చీర కట్టుకున్న పద్ధతి చూసి ఇప్పుడు భారతీయులందరూ సమంతపై ఓ రేంజ్లో మండిపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలో సమంత చేసిన ఆ పోస్టును చూసి వారందరూ నువ్వు ఇండియాలోనే ఇలాంటి వేషాలు ఎన్నో వేశావు కానీ అమెరికా వచ్చి కూడా ఇండియా పరువు తీస్తావా అంటూ చాలామంది అక్కడ ఉన్న ఇండియన్స్ సమంతపై మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది అసలు ఆమె బ్లౌజ్ వేసుకుందన్న విషయం అందరికీ చాలా క్లియర్గా తెలిసే విధంగా సమంత ఆ చీరని కట్టుకుందాం ఎవరైనా సరే ఇది చూస్తే చీర అని అసలు అనుకోరు ఎక్స్పోజింగ్ చేసే ఒక మోడ్రన్ మాదిరిగా ఆ చీర ఉంది దీంతో సోషల్ మీడియాలో సమంత చేసిన బ్లాక్ కలర్ శారీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి దాంతోపాటు ఈ చీరలో సమంత చూపాల్సిన అందాలన్నింటినీ చూపించడంతో సమంతపై ఒక రేంజ్లో మండిపడుతున్నారు దీంతో చాలా మంది అమెరికా వెళ్ళి మన ఇండియా పరువు తీసింది అంటూ సమంతపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు అయితే ఇంతవరకు ఈ వివాదంపై స్పందించలేదు సమంత